రేపు రాష్ట్రానికి వస్తున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మహిళలు, విద్యార్థులు, మేధావులు, పారిశ్రామికవేత్తలతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. రాహుల్ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని చెప్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్. రేపు మధ్యాహ్నం 2:30 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ అన్ని వర్గాలను కలిసేలా వేర్వేరుగా సభలు ఏర్పాటు చేశారు రాష్ట్ర నేతలు. 3 నుంచి 4 గంటల వరకు శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. 5:30 నుంచి 7 గంటల వరకు శేర్లింగంపల్లిలో జరిగే మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి హోటల్ హరిత ప్లాజాలో బస చేస్తారు. రెండో రోజు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు హోటల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు రాహుల్. 10:30 నుంచి 11:30 వరకు మీడియా ఎడిటర్స్తో ఇంటరాక్ట్ అవుతారు. 12 గంటలకు పరిశ్రమల సీఈఓలతో సమావేశమవుతారు. 3:30 గంటలకు గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే విద్యార్థి నిరుద్యోగ గర్జన సభలో పాల్గొంటారు రాహుల్. రాహుల్ రాష్ట్ర పర్యటన చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఉత్తమ్. తరూర్ నగర్ బహిరంగ సభ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు రాహుల్ గాంధీ.